హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాణిక్యుడు గొప్ప పండితుడు చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి అయిన చాణిక్యుడు రచించిన నీతిశాస్త్రం ప్రసిద్ధిగాంచింది ఆయన చెప్పిన ప్రతి మాట అనుభవంతో చెప్పింది చాణిక్యుడు చెప్పిన మాటలను నీతి సూత్రాలను ఆచరిస్తే జీవితంలో ఎదురయ్యే ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు వ్యక్తి సరైన మార్గంలో పయనిస్తున్నాడా లేదా అనేది అతను చేసే తప్పప్పుల మీద ఆధారపడి ఉంటుంది ఒక తప్పు ఆ వ్యక్తి జీవితాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది అందుకనే తాను చేస్తున్న పనిలో తప్పును ప్రతి ఒక్కరూ గుర్తించాలని అయితే అలా తప్పు ఏమిటనేది సర్వసాధారణంగా అందరికీ తెలియదు ఆ తప్పుల గురించే నైపుణ్యం జీవిత అనుభవం నుంచి వస్తుంది నీతి ప్రకారం మీరు కొన్ని ప్రాంతాలు అసలు ఉండకూడదు అలా ఉంటే మీ జీవితం సర్వనాశనం అవుతుంది మీకు గౌరవం లేని చోట ఒక్క క్షణం కూడా ఉండకండి మీరు అక్కడే ఉండడం వల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంది మీరు వృత్తిపరంగా అక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఒకసారి మీకు గౌరవం పోతే తర్వాత అక్కడ మీ పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది విశ్వసించని వ్యక్తులతో మీపై నమ్మకం లేని వ్యక్తులతో మిమ్మల్ని విశ్వసించని వ్యక్తులతో పాటు ఉండడం మంచిది కాదు మీరు అక్కడే ఉండే పక్కనున్న వ్యక్తులు కూడా మిమ్మల్ని గౌరవించడం మానేస్తారు అందుకే గౌరవపూర్వకంగా మీరు ఆ ప్రాంతాన్ని విడిచి రావడం ఉత్తమం మీకు ఆదాయం లేని చోట మీరు ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు ఎందుకంటే మీరు అక్కడ ఎన్ని రోజులు ఉన్నా కూడా మనుగడ సాధించలేరు ఎదగలేరు అందువల్ల ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించండి వృత్తిపరంగా కూడా మీకు ఎదుగుదల ఉండదు మీకు స్నేహితులు లేదా బంధువులు ఎవరూ లేని చోట మీరు ఎక్కువగా ఉండకండి ఎందుకంటే అలాంటి ప్రాంతంలో మీకు ఏదైనా కష్టం వస్తే మీకు అండగా నిలబడేవారు ఎవరూ ఉండరు అందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ప్రాంతాల్లో ఉండకండి మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు మీ పరిస్థితి మరింత దిగజారిపోతుంది మీకు సరైన సమాచారం లభించిన చోటలో కూడా మీరు ఉండడం మంచిది కాదు ఎందుకంటే ఆ ప్రాంతంలో మీరు ఉండడం వల్ల మీరు కొత్త విషయాలు నేర్చుకోలేరు అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లోనూ అలాంటి ప్రాంతంలో ఉండకండి ప్రతి వ్యక్తి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి అలా కాకుంటే మీరు జీవితంలో ఎదగలేరు అందువల్ల మీరు ఎదగడానికి అనుకూలంగా ఉండే ప్రాంతాలను ఎంచుకోండి ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి